यादगिरी गुट्ट पैकी की आटोल की अनुमतिंचालनी तेलंगाना पब्लिक एंड प्राइवेट रोड ट्रांसपोर्ट फेडरेशन राष्ट्र प्रधान कार्यदर्शि पुप्पाल श्रीकांत प्रभुत्वाने डिमांड चेसारु। गुट्ट पैकी की आटोल की अनुमतिंचालनी कोरुतू रोड ट्रांसपोर्ट ड्राइवर्स एंड वर्कर्स यूनियन आध्वर्यंलो बुधवारं रोजुन यादाद्रि भुवनगिरि जिल्ला कलेक्टरेट मुंदु आटोलतो प्लकार्डुलु प्रदर्शिस्तू धर्ना निर्वहिंचारु। ఈ దర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన పుప్పాల శ్రీకాంత్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా గుట్టపైకి ఆటోల్ని నడుపుతూ జీవనం సాగిస్తున్న 300 ఆటో కార్మికులని ఆటోలు నడపకుండా చేసి కుటుంబాలను రోడ్డు పాలు చేయడం చాలా దారుణమని తక్షణమే ఆటోలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। పై చదువులు చదివిన వారు కూడా ఉద్యోగాలు లేక స్వయం ఉపాధితో బతుకుతున్నారని తెలియజేశారు। ఆటో కార్మికుల ఆటోలను గుట్టపైకి అనుమతించాలని లేదా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల్ని చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ ధర్నాలో పాల్గొన్న సిఐటియు జిల్లా కార్యదర్శి దాసరి పాండు రోడ్డు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశంలు మాట్లాడుతూ గుట్టపైకి భక్తుల కోసం ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీస్ ని నడుపుతున్నప్పుడు ఆటోలకు అనుమతిస్తే ఏది సౌకర్యమో ప్రజలు నిర్ణయం తీసుకుంటున్నారని తెలియజేశారు। 300 ఆటో కార్మిక కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేని ఎడల పోరాటం చేస్తామని హెచ్చరించారు। ధర్నా అనంతరం ఏవో की विनती पत्रम इव्वडं जरिगिंदि। ई कलेक्टरेट मुंदु धर्नालो कार्यक्रमंलो जय हनुमान आटो यूनियन अध्यक्षुलु एसके मंसूर पाषा आदि जांबवा यूनियन अध्यक्षुलु मोगुलय्य जय श्रीराम यूनियन एसएलएनएस यूनियन एटीयूसी टीआरएसकेवी आईएनटीयूसी विविध यूनियनल नायकुलु बालराजु डी शेखर चांद पाषा पांडु वडायगूडं आटो यूनियन अध्यक्षुलु गोड्डेटि यादगिरी विविध यूनियनल नायकुलु तदितरुलु पाल्गोन्नारु।